చంద్రబాబు స్కెచ్ ప్రకారం పవన్ మాట్లాడుతున్నారు. ముద్రగడ ఏ రోజు రాజకీయంగా ఆర్థికంగా లబ్ధి పొందలేదన్న పోసాని, పవన్ రాజకీయాలు చూశాక ఆయనపై గౌరవం పోయిందని కామెంట్. పవన్ చదివేది చంద్రబాబు రాసిన స్క్రిప్టే. ఆయన పెయిడ్ ఆర్టిస్ట్ అన్న సజ్జల, వాళ్లకు ప్రజా సమస్యలు పట్టవని మండిపాటు. జగన్ కు లబ్ధి చేయటానికే ముద్రగడ ఉద్యమం చేశారు. పవన్ కి సవాల్ చేసేంత సీన్ ఆయనకు లేదన్న హరిరామ జోగయ్య. డీకే శివకుమార్ తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీటింగ్. ఇటీవల డీకేతో భేటీ అయిన షర్మిల, షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంపై ప్రయత్నాలు, షర్మిలను ఒప్పించాలని డీకేను కోరిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్ని ఖండించిన ఉత్తమ్, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు. తప్పుడు ప్రచారాలు చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటామని వెల్లడి. ఢిల్లీ ఎవరు వెళ్లినా కేంద్ర పెద్దల్ని కలుస్తారు, లోపల జరిగేది వేరు బయటకొచ్చి చెప్పేది వేరన్న బండి. మూడోసారి మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి, దక్షిణాదిన హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టిస్తారన్న కేటీఆర్, తమను ఓడించేందుకు పార్టీలు ఒక్కటవుతున్నాయని కామెంట్. ఢిల్లీలో మాణిక్రావు ఠాక్రేను కలిసిన సేజల్, తనకు న్యాయం చేయాలని కోరిన ఎమ్మెల్యే చిన్నయ్య బాధితురాలు. కబాలి చౌదరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్. చెర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు డ్రగ్స్ కేసులో ముగిసిన 2 రోజుల కస్టడీ. హైదరాబాద్ గోవాలో ప్రైవేట్ పార్టీలో పాల్గొన్న వారి వివరాల సేకరణ. పార్ట్ టైం జాబ్ పేరిట సైబర్ మోసం. 113,000 పోగొట్టుకున్న మహిళ, కామారెడ్డిలో ఘటన, పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు. హైదరాబాద్ మణికొండలో తల్లి కూతురు ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్. కూతురు లాస్యకు ఉరివేసి చంపి, తల్లి అలివేలు సూసైడ్. భర్తకు 5,000 ఇచ్చి యాదాద్రికి పంపిన భార్య, తల్లి కూతుళ్ల మానసిక పరిస్థితి సరిగ్గా లేదన్న పోలీసులు. టైటానిక్ మునిగిన ప్రాంతం గురించి చెప్పిన జేమ్స్ క్యామరూన్, భూమి మీదే అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో ఇది ఒకటని వ్యాఖ్య. ఇప్పటికి 33 సార్లు టైటానిక్ శకలాల వద్దకు వెళ్లినట్టు వెల్లడి. రేపు ఎల్లుండి ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన. నేడు నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో వానలు.